రీసెంట్ గా మనం మహానాడు ప్రోగ్రామ్ చూసాం. అందులో తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. ఒకసారి దాని గురించి మనతో పాటు చర్చించడానికి సీనియర్ ప్రొడ్యూసర్ త్రిపుణేని చిట్టి బాబు సార్ ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు, కానీ మేనిఫెస్టో చూస్తుంటే కర్ణాటక మేనిఫెస్టో ఇది యాజ్ ఇట్ ఈజ్ ఒకేలా ఉన్నట్టు అనిపించారు. ఆయన ఎంత అనుభవం ఉందంటాడు, 40 ఏళ్ళు అంటాడు, 14 ఏళ్ళు సీఎం అంటాడు, అన్నీ అని ఆ మనిషి మేనిఫెస్టో. ఆయనకి మేనిఫెస్టో అంటే ఊనే ఒక పేపర్ కాగితం, ఊనే వాక్ నరం లేని నాలుగు కనుక ఏదో వాగ్దానం చేసినట్టు 30 పోయినసారి చేశాడు 2013లో. 450 ఒక్కటి నెరవేర్చాడా, ఊనే ఏదో ప్రజలకు అనేయటం అన్న తప్పితే. ఇవాళ నిన్నటిదాకా నువ్వు విమర్శిస్తేవి, ఈ మేము విమర్శిస్తున్నాం, మీరు నువ్వు విమర్శిస్తేమని జగన్ని ఈ ఫ్రీ బీస్ ఇచ్చి అందరికీ నవరత్నాలని చేస్తున్నాడు, అప్పులు పాలు చేస్తారు, అన్ని ఆర్థిక విధానం లేకుండా దానికి సంపద ఎక్కడ సృష్టిస్తున్నాడు, 2 లక్షలపై చిలుకు అవుద్ది నవరత్నాలకి 5 ఏళ్లలో, ఈ 2 లక్షలపై చిలుకు కోట్లకి ఎక్కడికి పోతాడు, ఎక్కడని చెప్పిస్తున్నాడు, దాని ఆదాయం ఏంటి, లేకుండా ఊరిని దానికి వచ్చిన డబ్బు దీనికి వచ్చిన డబ్బు వెనకబడిన జిల్లాలకు వచ్చిన అన్నింటినీ డైవర్ట్ చేసి దాన్ని పోషిస్తున్నాడు, ఆర్థిక విధానం అతలాకుతలం అయిపోతుందని మాట్లాడితే నువ్వు ఇవాళ అతను చేసిన దానికి మించి నువ్వు మించి చెప్తున్నావు అంటే నువ్వెంత అతలాకుతలం చేయాలని చెప్తావు అనేటప్పుడు ఒక నిన్నటిదాకా నువ్వేం మాట్లాడావు, నిన్నటిదాకా మేము మెచ్చుకున్నాం, ఓకే కరెక్టు, అతను చంద్రబాబు ఎంత మనకి రాజకీయ విరోధి అయినా కరెక్ట్గా మాట్లాడుతున్నాడు, సంపద సృష్టించకుండా నువ్వు ఇలా చేస్తా ఉంటే ఎక్కడికి వెళ్ళిపోద్ది, వెనుజులలాగా అయిపోతుంది రాష్ట్రం, అన్ని నాశనం అయిపోతుంది, నిజమే కదా, ఆ మాత్రం లేకుండా చేస్తున్నాడు, ఆ అనుభవం లేకుండా ఏదో ఓటు బ్యాంకు వాలంటీర్స్ ఈ నవరత్నాలు మన ఓట్లు అని చేస్తున్నాడు, అయితే రాష్ట్ర ఆర్థిక వృద్ధి నాశనం చేసేస్తున్నాడు అని అనుకున్నాం. అదే చంద్రబాబు మాట్లాడతాం, ఇవాళ నువ్వు అదే మాట చేస్తూ ఉంటే ఆ ఏ జగన్ అయితే ఏ తప్పు పనులు చేస్తున్నాడో, ఏ దౌర్భాగ్యమైన ఆర్థిక విధానం అవలంబిస్తాడో, రేపు నువ్వు నేను వస్తే అదే చేస్తానని చెప్పడంలో అర్థమే ఉంది. పైగా నేను వస్తే మేము వస్తే పేదరికాన్ని నిర్మూలన చేస్తా, అయ్యా నువ్వు ఇవాళ రాలేదయ్యా, 14 ఏళ్ళు సీఎంగా చేసావు ఇదే ఆంధ్ర రాష్ట్రానికి, 14 ఏళ్ళు ఏం పీకావు అడిగితే ఎక్కడ పెట్టుకుంటావు మొహం, 14 ఏళ్ళుగా పీకలేదు ఇవాళ నేను వచ్చి పీకుతా అంటే, 14 ఏళ్ళుగా నేను నా కుటుంబ సభ్యులు మేము పెరిగామయ్యా, ఇహ మిమ్మల్ని గురించి ఆలోచిస్తానా, మేము 2 ఎకరాలు పగ్గటూరు నుంచి 2 లక్షల కోట్లకి ఎదిగాము, ఇప్పుడు ప్రజల గురించి ఆలోచిస్తే మళ్ళీ మమ్మల్ని గెలిపించాలని అడగటమా ఏమిటని. నేను మాట్లాడేటప్పుడు ఒక ఏదైనా ఒక సీనియర్గా నువ్వు మాట్లాడేటప్పుడు రాజకీయంగా విధానపరంగా మాట్లాడాలి. అతను అది ఇస్తానన్నాడు కనుక నేను 1 ఇస్తానన్నాడు, నేను 2 ఆవులు ఇస్తాను, అతను 2 చెప్పులు జతలు ఇస్తానంటే 4 చెప్పులు జతలు ఇస్తాను, ఆయన అమ్మఒడి అంటే నేను ఇంకోటి ఇస్తాను. ఏ పేర్లు చాలా జిగుత్సాకరంగా ఉంది ఆ మేనిఫెస్టో. అసలు చంద్రబాబు అంటే పోయింది అతనికి మైండ్, దొబ్బింది చంద్రబాబుకి. రిటైర్మెంట్, రిటైర్ అయిన వాళ్ళు ఉంటారు చూడమ్మా, చాలామంది రిటైర్ అయిన వాళ్ళు ఎలా ఉంటుందంటే వాళ్ళకు ఆనాడు నేను ఆ 1957లో అనగా నేను ఆనాడు అని మాట్లాడుతూ ఉంటారు ప్రత్యేకి. అలాగే ఇప్పుడు చంద్రబాబు 40 ఇయర్స్ అని మాట్లాడటం, ఏది వచ్చినా నేను చెప్పానంటాడు, ఫోన్ నేనే చెప్పానంటాడు, మొబైల్ ఫోన్ నేనే చెప్పానంటాడు, ఏమన్నా చరిత్ర రికార్డెడ్ ఫస్ట్ ఫోన్ ఇండియాలో ఫస్ట్ మాట్లాడింది మొబైల్ ఫోన్ జ్యోతి బసు, వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్, అప్పుడు కాంగ్రెస్ ప్రభు ఆ మినిస్టరు, ఆయన జ్యోతి బసుకు ఫోన్ చేశాడు, ఫోన్ చేసి జ్యోతి బసు మాట్లాడారు. ఆ తర్వాత పివి నరసింహరావు దాన్ని ఆ ప్రక్రియను కొనసాగించారు. ఆ తర్వాత వాజ్పేయి గారు కొనసాగించారు. దీనికి వాజ్పేయి గారికి నేనే చెప్పానంటే వాజ్పేయి గారికి ముందే స్టార్ట్ అయింది అది. ఇవన్నీ 2000 రూపాయల నోటు, 2000 రూపాయల నోటు నేనే చెప్పానంటాడు, 2000 రూపాయల నోటు నువ్వు ఎప్పుడు చెప్పావు, ఎవరు ఆంధ్ర రాష్ట్రంలో అటు ఇటు కలిపి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మొత్తం 8 కోట్ల మందిలో ఎవరు విన్న పాపం పోలేదు, నేనే చెప్పాను ఆ రోజు చెప్పాను అని అంటాడు. ఆయనకి అయిపోయింది వయసు తాలూకు, వచ్చేసినాకండి జనరల్గా వయసు అయిపోయినాక రిటైర్మెంట్ వయసు వచ్చేస్తే మైండ్కి ఇలాగ మాట్లాడుతూ ఉంటారు. ఆనాడే చెప్పాను నేను, నేను చిన్నప్పుడు నేను యూత్లో ఉన్నప్పుడు నేను ఫస్ట్ ఎమ్మెల్యే గెలిచినప్పుడు గతం చెప్పుకుంటూ ఉంటారు. ప్రస్తుతం ఫ్యూచర్ లేదు వాళ్ళకి, ఫ్యూచర్ గతం ఉండదు, ఫ్యూచరు ప్రస్తుతం ఉండదు, లేను ఆ ఏజ్ వచ్చేస్తే అంతే ఆయనకు అది వచ్చేసింది. అందుకనే ఏం చెప్తున్నాడో ఎందుకు చెప్తున్నాడో అర్థం కాదు, ఎందుకంటే కర్ణాటకలో అందువల్ల గెలిచారు, అందువల్ల గెలవాల, ఆ మాత్రం విజేత రాజకీయ పరిణతి లేకపోతే ఎట్లా, అక్కడ ఎందుకు గెలిచారు, కాంగ్రెస్ చరిత్ర ఏంటి, అక్కడ కర్ణాటక చరిత్ర ఏంటి,
కర్ణాటక, తమిళనాడు, కేరళ, యూపీ, పంజాబ్ ఈ దేశంలో 5 రాష్ట్రాలు ఎప్పుడు కూడా ఒక గవర్నమెంట్ను మళ్ళీ రిపీట్ చేయలే. ఇది 50 ఏళ్ల చరిత్రలో అదే పద్ధతిలో ఇవాళ ఎంత పోరాడినా వాళ్ళు చారిత్రకంగా జరుగుతున్నది. అధికారంలో ఉన్న పార్టీని దింపడం, మరొక పార్టీని గెలిపించడం అక్కడ ఆనవాయితీ. ఒక యూపీలోనే బ్రేక్ చేయగలిగాం. యూపీలో రెండోసారి ప్రభుత్వం ఎప్పుడు లేదు. ఫస్ట్ టైం ఇవాళ యోగి ఆదిత్యనాథ్ యోగి ఆధ్వర్యంలో ఆ రికార్డ్ బ్రేక్ చేశాను. ఆ రికార్డ్ ఇక్కడ బ్రేక్ అవుద్దని ఎదుర్కొన్నాం, కానీ ఇక్కడ ట్రెడిషనల్గా ప్రజలు అదే తీర్పిచ్చారు. దాంతో ఫ్రీవీల్ వల్ల గెలిచారు అనుకుంటే బుద్ధి తక్కువ. ఫ్రీవీల్ వల్ల గెలవాల, అక్కడ కేవలం ఆ రొటీన్ వాళ్ళ ప్రజల యొక్క లక్షణం అంతే. ఈసారి ప్రభుత్వం తమిళనాడు అంతే, డిఎంకే ఉందంటే తర్వాత ఏడిఎంకే, ఏడిఎంకే ఉందంటే తర్వాత డిఎంకే, ఇట్లాగే వస్తుంది. కేరళ అంతే, యూడిఎఫ్, ఎల్డిఎఫ్. పంజాబ్ అంతే, కాంగ్రెస్, అకాలీదళ్, లేకపోతే వీళ్ళు ఇట్లా మార్చి మార్చి వస్తుంది. తప్పితే ఒకే ప్రభుత్వాన్ని మళ్ళీ మళ్ళీ కంటిన్యూ చేయరు. ఈ 5 రాష్ట్రాలు చరిత్ర ఇది. ఆ లెక్కలో వచ్చేది, ఆ మాత్రం అవగాహన లేకుండా ఏదో వాడు ఫ్రీబీల్ కనుక గెలిచేశారనుకుంటే ఈయన మూర్ఖత్వం. ఫ్రీబీల్ వల్ల గెలవాల, అందువల్ల కాకుండా కరోనా అప్పుడు అతను శివకుమారు చాలా మంచి పని చేశాడు. శివకుమారు సగం కారణం గెలవడానికి. లేబర్లో కరోనా అప్పుడు తన సొంత డబ్బుతోటి, ప్రభుత్వం ఎంత చేస్తున్నా కూడా తన సొంత డబ్బుతోటి చాలా నిలబడి చేశాడు. ఓకే, అది మాసస్లో లేబర్లో బాగా ఆ రోజు కరోనాలలో కరోనా ప్రభుత్వం చేసిందే కాకుండా ఆయన వచ్చి పర్సనల్గా చేశాడు మనకి అనే ఒక విశ్వాసం. ప్రజలు ఎప్పుడు కూడా అంతే కదా, ఒక ముద్ద పెట్టామంటే ఆ ముద్ద విశ్వాసం అంత ఈజీగా మర్చిపోరాడు. అది ఒకటి పనిచేసి ఇవన్నీ తెలుసుకోకుండా ఉన్నాయి. ఫ్రీ బీల్ వల్ల గెలిపించారు అనుకుంటే దానికే గెలిపించలే ఎవరు, దానికి గెలిపిస్తారు. అది ఫ్రీ బీల్ ఇప్పుడు సస్తారు. ఇప్పుడు ఫ్రీ బీల్ చెప్పిన ఫ్రీ బీల్ అమలు పరచాలంటే కర్ణాటక గవర్నమెంట్ సస్తుంది. ఓకే, అంత ఫండ్స్ లేవు, అంత బడ్జెట్ లేదు, సస్తారు. ఓకే, ఉన్ని అన్నారు, ఏదో దానిలో కొన్ని చేస్తారు కొన్ని చేయకుండా పోతారు, అది ప్రజలకి తెలుసు. వీళ్ళు చెప్పిన ఏమి చేస్తారని ప్రజలే నమ్మలా. ప్రజలు జరిగిన విషయం వేరు, అది కూడా తెలియకుండా ఉన్న చేశారు కనుక. ఇప్పుడు జగన్ ఏదో ఈ నవరత్నాల వల్ల ఓట్లు బ్యాంకు పట్టుకుంటున్నాడు కనుక మనం ఏదో పట్టుకోవాలి అలా ఓట్లు బ్యాంకు అని తాపత్రయపడుతున్నాడు. తప్పితే అతని దగ్గర రాజకీయ సిద్ధాంతం అయిపోయింది. రాజకి గతంలో అతని డ్రామా, అతని వెన్నుపోటు, అతని యూటర్న్లు, అతని అబద్ధాలు అన్నీ కూడా ప్రజలకి బాగా తేటతెల్లం అయిపోయింది. ఇవాళ చంద్రబాబు ఏం మాట్లాడినా నిన్నేం మాట్లాడావు నాయన, ఇవాళ ఇవ కొత్తగా కథ మాట్లాడుతున్నావు అని అడిగేస్తున్నారు. యూట్యూబుల్లో అట్లా వచ్చేస్తున్నాయి, ఈ చరిత్రతో వస్తారు కనుక ఈయన మాటలు నమ్మే పద్ధతిలో ప్రజలు లేరు. ఈయన ఫ్రీబీల్ కాదు కదా, ఇంకోటి కాదు, ఇంకో ఏం చెప్పినా ఈయనకి ఓట్లు రాలే స్థితి లేదు. జగన్కి ఇతనికి ఇద్దరిని ఒకే గాడిని కట్టారు ప్రజలు. ఇద్దరికిద్దరు దొందు దొందు దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు వీళ్ళిద్దరు పొందు, వీళ్ళిద్దరు వద్దు అనుకుంటున్నారు. కానీ వద్దు అంటే ఎవరు, వీళ్ళిద్దరు వద్దు మరి ఎవరు అనే ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్ననే ఆ వాక్యూమ్ని, ఆ రాజకీయ వాక్యూమ్ని, శూన్యతని మనం పట్టుకుందాం. మాకు ఒక అవకాశం ఇవ్వండి, బీజేపీ జనసేన మేము కలిసి వస్తున్నాం, పైన మోడీ వస్తాడు, డబుల్ ఇంజన్ సర్కార్, మాకు అవకాశం ఇవ్వండి, వాళ్ళని చూశారు, వీళ్ళని చూశారు, ఇద్దరిని చూశారు, మాకు అవకాశం ఇవ్వండి అని మనం వెళదాం అని ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. దానికి తూట్లు పొడుస్తున్నాడు చంద్రబాబు. దానికి పవన్ కళ్యాణ్ అదిగా సార్, అంటే మరి ఇప్పుడు పొత్తులతో పోటీ చేస్తున్నారు అనేది మనకి ఆల్మోస్ట్ క్లారిటీ వచ్చేసినట్టే. ఏ క్లారిటీ వచ్చింది? మన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ అండ్ జనసేన. ఎక్కడ క్లారిటీ వచ్చింది? మనం చూస్తున్నాం కదా సార్, ఇప్పుడు చూస్తున్నాం. అదే క్లారిటీ ఇంకా లేదు. ఆయన ఇప్పుడు నిన్న బీజేపీ తోటే ఉన్నాను అన్నాడు మళ్ళీ నిన్న. ఎవరు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ బీజేపీ తెలుగుదేశం తోటి ఉండదు. ఎట్టి పరిస్థితులు 600 అయినా ఎందుకు ప్రజలు మా మీద ఉమ్మూస్తారు, ఆ నిజం మాకు తెలుసు. పార్టీని భ్రష్టు పట్టించుకోలేం కదా. పవన్ కళ్యాణ్ కోసం మా పార్టీని, నేషనల్ పార్టీని ఇక్కడ భ్రష్టు పట్టించుకోలేం కదా. అంటే పొత్తులతో పోటీ చేస్తే కనుక కలిసి మేనిఫెస్టో రిలీజ్ చేయొచ్చు కదా. అదే అన్నారు, ఇతను ఒక్కడే రిలీజ్ చేశారు అంటే క్లారిటీ లేదు కదా. ఇంకా పొత్తు లేదు, ఆయన గోకుతున్నాడు, ఈయన గోకించుకుంటున్నాడు, అంతే తేడా. ఆ గోకించుకుంటున్నాడు బీజేపీని ఎట్లాగైనా లాకురు అని గోకుతా ఉంటే ఆయన గోకి నేను ఎలా తీసుకొస్తాను, ఈయన ఎవడు తీసుకురావడానికి. పవన్ కళ్యాణ్ ఎవడు? పవన్ కళ్యాణ్ ఇస్ ఎ బిగినర్. పవన్ కళ్యాణ్ మమ్మల్ని శాసించే సీను, లేదా మమ్మల్ని వస్తారా సస్తారా అని అడిగే ఛాన్స్ తనకు లేదు కదా. నాది నేషనల్ పార్టీ, మాకు ఒక పాలసీ ఉంటుంది, మా పాలసీ ప్రకారం మేము వెళ్తాం. చంద్రబాబు కోసము, పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఒకటిగా అవుతున్నారు కనుక వాళ్ళిద్దరు ఏదో ఒకళ్ళొకళ్ళు చేరుతున్నారు కనుక మేము చేరాలనుకుని వెళ్ళాం. మాకు సీట్లు రాకపోయినా, మాకు ఓట్లు రాకపోయినా మేము మా సిద్ధాంతం కోసమే కట్టుబడి ఉంటాం.
వీళ్ళకి మళ్ళీ 2 సీట్ల కోసం 4 సీట్ల కోసం కాంగ్రెస్కి మళ్ళీ వీళ్ళకి మళ్ళీ పాకులాడు ఆ చెత్త రాజకీయం మేము చేయం. మా సిద్ధాంతంతో వెళ్తాం, మా సిద్ధాంతాన్ని ప్రజలకు ఒప్పిస్తాం. ఇవాడకైతే రేపు మాకేం తొందర లేదు, ఇవాళ కూర్చుని అధికారంలో కూర్చోవాలి. మాకేం చంద్రబాబు లాగా పదవి పోయిన 3 రోజుల నుంచి నన్ను ఎందుకు ఓడిచ్చారో ప్రజలు తెలియదు, ఆవు ఇచ్చే ఇలాంటి గాలి మాటలు మేము మాట్లాడాం. ప్రజలు తీర్పు, ప్రజలు తీర్పు. మాకు ఒక సీట్ ఇవ్వలేదు, సంతోషం అయినా మేము రాజకీయం నడుపుతూనే ఉన్నాం కదా, అలాగే ఉంటాం మేము. 5-4 సీట్లు వచ్చేయాలని తాపత్రయపడం, అది పవన్ తెలుసుకోవాలి. తన నిర్దిష్టమైన అభిప్రాయం చెప్పాలి ఒక నాయకుడిగా, ఒక పార్టీ నాయకుడిగా. నువ్వు 2020లో బీజేపీతో మనం అనుకున్న అవగాహన ప్రకారం ప్రయాణం చేస్తున్నామా లేదా, మూడు ఆప్షన్స్ అన్నప్పుడు మూడు ఆప్షన్ మాకు సంబంధం లేదని చెప్పేసాం. ఆ రోజు కేంద్రం చెప్పేసి మేము చెప్పేసాం, బీజేపీ టీడీపీతో కలవదు అని చెప్పేసాం. నువ్వు మాతో వస్తున్నావో ఒంటరికి వెళ్తావో చెప్పు, లేదు అటు వెళ్తున్నావో చెప్పే. అంతేతంటే అటు వెళ్తున్నాను, ఇటు ఉంటాను, ఓట్లు చేల్సనివ్వను, నేను ఒప్పిస్తాను, ఒప్పుకోకపోయినా ఒప్పిస్తాను, నువ్వు కూడా ఒప్పుకోకపోతే ఒప్పిస్తానికి హాస్యాస్పదం. తన మించి, తన స్థాయిని మించి ఎక్కువ ఊహించుకొని మాట్లాడుతున్నారు పవన్, కరెక్ట్ కాదు అది. ఓకే రైట్. అలాగే ఇప్పుడు మన పార్లమెంటుకు సంబంధించి మోదీ గారిని ఎక్కువ వ్యతిరేకిస్తున్నారంట కదా సార్ ఈ కాంగ్రెస్ కమ్యూనిస్ట్, అంతేగా ఈ దౌర్భాగ్యం. వీళ్ళకి బుద్ధి జ్ఞానం ఉందా? పార్లమెంట్ హౌస్ గురించి మాట్లాడే ముందు వీళ్ళకి వీళ్ళ చరిత్ర వీళ్ళు తెలుసుకోవాలి. 1975లో పార్లమెంట్ అనెక్సర్ బిల్డింగ్ కట్టారు. దాన్ని ఎవరు ఓపెన్ చేశారు? ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఓపెన్ చేశారు. ఓకే, 1977లో లైబ్రరీ కట్టారు. ఎవరు ఓపెన్ చేశారు? రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ ఓపెన్ చేశారు. అక్కడ ప్రెసిడెంట్ పిలవలేదు, అక్కడ ప్రెసిడెంట్ పిలిచి ఓపెన్ చేయించలేదు. మరి నితీష్ కుమార్ సెంట్రల్ హాల్ ఓపెన్ చేయించాడు బెంగాల్లో, మరి గవర్నర్ పిలవలేదు. మమతా బెనర్జీ వాళ్ళ బెంగాల్లో అనెక్సర్ బిల్డింగ్ ఓపెన్ చేసింది అసెంబ్లీలో, మరి అప్పుడు గవర్నర్ని పిలవలేదు. అంటే మీరు చేస్తే సంసారం, మేము చేస్తే విచారం. సిగ్గు సెర ఉండదు ఈ పార్టీలకి మాట్లాడటానికి. మీరు చేసింది అది అక్కడ పార్లమెంట్ బిల్డింగ్ అనేది ఎంపీలకు సంబంధించిన దేవాలయం. ఎంపీలకు ఎవరయ్యే హెడ్ పార్లమెంట్లో? ప్రైమ్ మినిస్టర్. ఎవరు ప్రైమ్ మినిస్టర్? ఆ ప్రైమ్ మినిస్టర్ ఎంపీలకి హెడ్, ఎంపీ పార్లమెంట్ హౌస్కి హెడ్ ఆఫ్ ది పార్లమెంట్ ఈస్ లీడర్ ఆఫ్ ది పార్లమెంట్ హౌస్ ఈస్ ప్రైమ్ మినిస్టర్. అది ఎవరు ప్రైమ్ మినిస్టర్ అయితే వాళ్ళు. అది మానవాయి జరుగుతుంది. మీ చేతకాక మీ చరిత్ర మీకు తెలీదు, మీరు చేసిన తప్పిది. మీరు చేసిన మాటలు ఇంకా మాట్లాడతారు. సింగోళ్ళ గురించి మాట్లాడతారు. సింగోల్ అదేదో రాచరికం, రాచరికం ఏంటి? అదొక ధర్మం. రాచరికం కాదు, అదొక ధర్మం. ఆనాటి నుంచి మన దేశంలో ఉన్న ధర్మం, మన ధర్మ సాంప్రదాయం. మౌంట్ బ్యాటన్ నెహ్రూని అడిగాడు, నెహ్రూ తట్ల ఐడియా ఆలోచన ఎట్లాగయ్యా ఊరిని ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ అనేది కేవలం అట్లాగూ ఊనే పేపర్లో సంతకం పెడితే కాదు కదా, దానికి ఏదో ఒక చిహ్నం, ఒక పద్ధతి కావాలి కదా, ఎట్లా ఏం చేస్తే బాగుంటుంది అని పవర్ అడిగితే ఆనాడు నెహ్రూ రాజాజీ గారిని అడిగాడు, ఏంటి ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్కి మౌంట్ బ్యాటన్ అంటున్నాడు బాగానే ఉంది, ఊనే పేపర్లో సంతకాలు పెట్టి మీకు ఇచ్చేసామంటే కాదు, దీనికి ఏదో చిహ్నం, ఒక సింబల్ కావాలి కదా, సింబాలిజంగా ఉంటే కదా చరిత్రలో అది ఉంటుంది అని అడిగాడు. ఏం చేద్దాం అంటే రాజగోపాలాచారి గారు మొత్తం అధ్యయనం చేసి, ఆయన మహామేధావి బాగా అందరికీ తెలుసు, ఆయన అధ్యయనం చేసి ఇలాగూ చోళరాజ్యుల కాలంలో నుంచి మనకు ఒక ఆనవాయితీ ఉంది, మన దేశానికి మన ఒక సాంప్రదాయం ఉంది, ఎప్పుడైనా ఎప్పుడైతే అధికారం మారుతుందో ఈ దండాన్ని రాజదండాన్ని అందిస్తారు, ఆ అండం దాన్ని అక్కడ ప్రతిష్టపించి ఈ ధర్మ దండానికి అనుసరించి పరిపాలిస్తామనే ఒక ఆటోమేటిక్గా ఇస్తారు కనుక అలాంటి దండం చేయ అంటే ఇమీడియట్గా ఒప్పుకున్నాడు ఈయన. మంచి ఐడియా అని చెప్పి మౌంట్ బ్యాటన్ ఎస్ గుడ్ అని అతను అప్పటికి దాంతో తయారు చేయించి దాన్ని వేద పండితులతోటి దాన్ని పూజ చేయించి తీసుకొచ్చి నెహ్రూకి ఇచ్చారు. నెహ్రూకి ఇస్తే దాన్ని నెహ్రూ తీసుకెళ్ళి రిసీవ్ చేసుకున్నాడు ఆనాడు. ఇవన్నీ దృశ్యాలు ఉన్నాయి, ఒట్టి నేను చెప్పడం కాదు, రికార్డెడ్ ఫొటోస్ సహా ఉన్నాయి, మనం అన్నీ వచ్చున్నాయి కదా. మరి అప్పుడు నెహ్రూ ఎందుకు దండం తీసుకున్నాడు? అది మన ధర్మం అయ్యా, మన దేశ ధర్మం ఇది. వేదాలు పుట్టిన ఈ దేశం ఇది, ధర్మం తాండవాడిన దేశం ఇది. ఈ దేశం యొక్క ధర్మ సంస్థాపన ఇలాంటి కొన్ని ఉన్నాయి. అది నెహ్రూ లాంటి వాళ్ళు దౌర్భాగ్యులు తీసుకుని ఎవన్నో తృప్తిపరచడం కోసం దాన్ని తీసుకెళ్ళి మ్యూజియంలో పెట్టి ఆయన వాడుతున్న బంగారపు చేతికర్ర అని పెడతారా?
ఈ దేశ గౌరవాన్ని, ఈ దేశ ధర్మాన్ని సిగ్గు శరం లేకుండా 70 ఏళ్ళు దాన్ని కప్పిపూసితే దాన్ని వాళ్ళ బయటికి తీసుకొచ్చాం. నా దేశం ఏమిటి, నా దేశ ధర్మం ఎలాంటిది, నా దేశ ధర్మ సంస్థాపనార్థం ఎలాంటి ప్రక్రియలు ఉండేవి ఈ దేశంలో అని వాళ్ళ తెలియజెప్పారు. తీసుకెళ్ళి దాన్ని అలాంటి దండాన్ని తీసుకెళ్ళి మ్యూజియంలో పెట్టి కింద రాస్తారు గోల్డెన్ స్టిక్ ఆఫ్ నెహ్రూ అంటే వాకింగ్ స్టిక్ ఆఫ్ నెహ్రూ. సిగ్గు సేవ ఉండదు, నా దేశ సాంప్రదాయాన్ని, నా దేశ ధర్మ సాంప్రదాయాన్ని అలా వాకింగ్ స్టిక్కా ఇవాళ దాన్ని బయటికి తీసి పెట్టే వాళ్ళ బ్రహ్మాండంగా. నా దే ఏ దేశమైనా సరే దాని సంస్కృతిని, దాని సాంప్రదాయాలను మర్చిపోయిన దేశం మట్టిలో కలిసిపోయింది, కాలగర్భంలో కలిసిపోయింది. దాన్ని నిలుపుకున్నదే, నా నిలుపుకున్న దేశమే మిగిలింది. ఎన్నో ఎన్నో దేశాలు, ఈజిప్ట్ ఏమైంది, ఎన్నో దేశాలు ఇవాళ వాటి సాంప్రదాయాలని, సంస్కృతి సాంప్రదాయాన్ని విడనాడిన ప్రతి దేశం మట్టిలో కలిసిపోయింది, కాలగర్భంలో కలిసిపోయింది. నా దేశం అలా కలిసిపోకుండా ఉండటం కోసమే నా దేశ సాంప్రదాయం ఏంటి, నా దేశ సంస్కృతి ఏంటి, నా దేశ ధర్మం అంటే ఎలా ఉంటుంది, ఏ పద్ధతిలో ధర్మస్థాపన నడుస్తుంది అని చాటి చెప్పే వాటిని మరుగున పరిచి, అవమానపరిచి దాన్ని చేస్తే మాట్లాడతారు. సిగ్గు శరం ఉండదు వీళ్ళకి. దాన్ని ఏదో రాజదండం, రాజదండం కాదు అది, దాంతో ఏదో కొట్టేది కాదు, అది ధర్మదండం. దీంట్లో న్యాయస్థానంలో త్రాసు పెడతారు అంటే త్రాసులో పెట్టి తూకమేస్తారని అర్థం. బుద్ధి ఉండద్దు మాట మాట్లాడటానికి, అది దండం, అది మనసులో ఆటోమేటిక్గా దానికేంటి పైనున్న శివుడు ఆజ్ఞా, శివుని ఆజ్ఞ ప్రకారం ధర్మంగా నడుచుకోవాలనేదాన్ని దాని సిద్ధాంతానికి రాసి సత్యమేవ జయతేయి అని రాసి ఉంటాయి. దాన్ని నడుచుకోవాలని ఒక ఒక తెలియని మానసికంగా ఆ స్థానంలో కూర్చునే వాళ్ళకి, పార్లమెంట్కి వెళ్ళే వాళ్ళకి అది అలా కంటికి బోధిస్తూ ఉంటుంది. తప్పు చేయనివ్వకుండా మనం ధర్మదండం ఎదురుకుండా ఉన్నాం, తప్పు మాట్లాడకూడదు, తప్పు చేయకూడదు అని అనిపిస్తూ ఉంటుంది. అది ఒక మన విధానం, మన మన విధానాలని, మన ప్రపంచానికి ధర్మసూత్రాలు చాటి చెప్పిన మన దేశం, మన ధర్మసూత్రాలను మన మరుగును పేర్చారు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఈనాళ్ళు. ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి, ఒక్కొక్కటి బయటికి తీస్తున్నాం. నా నీ దేశం ఏంటో తెలుసుకోమని ప్రజలకు చెప్తున్నావు. నీ దేశం ఏంటి, నీ దేశం యొక్క గొప్పతనం ఏంటి, నీ దేశం యొక్క ధర్మసూత్రాలు ఏంటి, నీ దేశం మహామహులు ఎలా పరిపాలించారు, ప్రజలు సుభిక్షంగా ఆ రోజులు ఎందుకున్నారు, ఇవన్నీ ప్రజలు తెలుసుకోమని చెప్పే విధానాలు బయటికి తీసుకొస్తాం. ఏ దేశం కూడా తన ఉనికిని, తన దీన్ని కోల్పోవటానికి ప్రపంచం అన్ని దేశాలు కూడా తమ ఉనికిని మళ్ళీ అనేక దేశాల్లో ఆంగ్లేయులు చర్చిలు కడితే ఆ చర్చిలు పగలగొట్టి వాళ్ళు నిర్మించుకున్నారు. మసీదులు పగలగొట్టి మళ్ళీ వాళ్ళ పునర్నిర్మాణం చేసుకున్నారు ఇతర దేశాలు. ఎందుకంటే వాళ్ళ ఉనికిని, వాళ్ళ ఐడెంటిటీని కాపాడుకుంటాను. అలాగే నా దేశ ఐడెంటిటీ కాంగ్రెస్ వాళ్ళు మొదటి నుంచి ఈ దేశానికి చేసిన ద్రోహం అవినీతి కాదు. అవినీతి చేయొచ్చు, అవినీతి చేస్తే వాళ్ళకైతే రేపే దొరుకుతారు. కానీ నా దేశ వ్యక్తిత్వాన్ని నాశనం చేశారు. నా దేశానికి, భారతదేశానికి ఒక వ్యక్తిత్వం ఉంది, ఒక నిలబడి చెప్ప ధర్మాన్ని చెప్పగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, నిలబడి న్యాయాన్ని బోధించగల శక్తి సామర్థ్యం నా దేశానికి ఉన్నాయి. నా వ్యక్తిత్వం, నా దేశం యొక్క వ్యక్తిత్వం అది. ఆ వ్యక్తిత్వాన్ని భంగపరిచారు, ఆ క్యారెక్టర్ నాశనం చేశారు. నా దేశం యొక్క క్యారెక్టర్ని అసాసినేషన్ చేశారు ఈ కాంగ్రెస్. అందుకనే వాళ్ళది వాళ్ళ పతనం వాళ్ళు చూస్తున్నారు, ఇంకా చూస్తారు.